ఆ రాత్రి సమయం ఏడు గంటలవుతుంది లలిత బాల్కనీలో వాలు కుర్చీలో పడుకుని మిలమిలా పెరుస్తున్న తారలు పొదగబడిన నల్లని వంక చూస్తుంది ప్రశాంత వాతావరణం ఒంటరితనంలోని అంతరాయం లేని ఏకాంతంలోని మధురమును తెలుపుతుంది హాల్లో ఫోన్ మోగింది కాంతమ్మ వచ్చి ఫోన్ తీస్తుందని కాసేపు చూచింది ఆవిడ రాలేదు లలిత విసుక్కుంటూ రిసీవర్ అందుకుంది హలో అంది ఏమాత్రం ప్రసన్నత సూచించండి ధ్వనితో ఆ ఫోన్ చేసింది కిరణ్ లలిత అతని గొంతు గుర్తించలేక ఎవరో సుధాకర్ కోసం అనుకుని సుధాకర్ ఇంకా ఇంటికి రాలేదు అంది కాని ఏమండి నేను కిరణ్ణి నా గొంతు గుర్తుపట్టలేదా అన్న మాటలు వినేసరికి అదిరిపడింది ఎంత నిబ్బరంగా ఉందామన్నా ఏమిటో దడవచ్చినట్లయింది ఏమిటండి ఏమీ మాట్లాడారేం అసలు నా మాట వింటున్నారా లేదా లలిత ఇక తప్పించుకోలేక గుటకమింగి అదోలా చేదుగా వింటున్నాను అంది మీరు కనిపించి నాలుగు రోజులైంది నాకేమిటో దిగులుగా ఉంది తిండి నిద్ర ఉండటం లేదు హలో వింటున్నారా ప్లీజ్ ఒక్కసారి బయటకు రాగలరా ఫైవ్ మినిట్స్ లలిత ఎలాగో మింగింది రానండి నా ఆరోగ్యం కాస్త బాగోలేదు అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ముఖానికి పెట్టిన చెమటను పమిట చెంగుతో అద్దుకుంటూ ఉసూరుమంటూ తిరిగి వచ్చి కుర్చీలో కూలబడింది ప్రయత్నం మీద నాలుగు రోజుల నుండి తీసుకుంటున్న చిత్తశాంతి ధ్వంసమైంది ఒక విధమైన మానసిక బలహీనత వలన కళ్ళ నిండుగా నీరు చేరింది సుధాకర్ త్వరగా ఇంటికి వస్తే బాగుండునని కోరుకుంది ఎందుకు అతని కోసం అపరిమితంగా ఆతృతపడసాగింది ఈ విషయం గ్రహిస్తే అతడు కూడా నిండు మనసుతో ఆమె సన్నిధిలో వాలటానికేమీ సంకోచించడు కానీ ఆ సమయంలో అతడింకా ఆఫీసు పనిలో తల మునక్కలుగా ఉన్నాడు అతడు దురదృష్టవంతుడు ఆమె దురదృష్టవంతురాలు కానీ ఆ సమయం దాటిపోయింది ఫలితంగా లలితకి తలనొప్పి చీదర మరింత ఎక్కువైంది చెప్పలేని కసితో ద్వేషంతో ఆమె మనసంతా విషపూరితమైపోయింది భూకంపం వచ్చి సుందరమైన మండపం కదిలిపోయినట్లు ఆమె మనోమందిరం అలల్లాడిపోయింది చివరకు భూకంపం ఆగింది నిద్రాదేవి తన బొడిలోకి లాక్కుని లలితను సేద తీర్చింది అలసిన మనసుకు వేడెక్కిన బుర్రకు విశ్రాంతి చిక్కింది రాత్రి ఎన్ని గంటలకు వచ్చావు అప్పుడే ముఖం కడిగి టవలతో తుడుచుకుంటూ వార్తలు వింటున్న సుధాకర్ని చూసేసరికి నిద్రాణమై ఉన్న క్రోధం తల ఎత్తింది చాలా పొద్దుపోయింది నే వచ్చేసరికి పదకొండు దాటింది నువ్వు నిద్రపోతున్నావు మామూలు ధోరణిలోనే బదులు పలికాడు అతని గొంతు సహజంగానే ఉంది కానీ తను రోజు ఎప్పుడు వచ్చినా అసలు రాకపోయినా ఏమాత్రం గమనించని అసలు పట్టించుకోని అపురూప ఇల్లాలు ఇలా ప్రశ్నించిందేమిటా అన్న కించితాచర్యం అతని మనసులో అంతసేపు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎలాగైనా అతనితో వాదన పెంచుకుని లోపల రగులుతున్న కసి తీర్చుకోవాలని నిద్రమంచం దిగకుండానే గయ్యమంది నీకెందుకు నేను మగవాణ్ణి ఎక్కడైనా ఉంటాను ఏమైనా చేస్తాను అని సుధా బదులు చెప్పు ఉంటే రగులుకుంటున్న నిప్పు ప్రజ్వరిల్లేది కాని సుధాకర్ కాంతమ్మ ఇస్తున్న కాఫీ కప్పు అందుకుంటూ ఆఫీసులోనే ఉన్నాను లలిత అలా అడుగుతున్నావేం అని ఆమె ముఖం వంక చూసి లలిత అలా ఉన్నావేం ఒంట్లో బాగోలేదా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయేం నేనెలా ఉంటే నీకేం నీకొక ఇల్లు ఇల్లాలు ఉండి చచ్చిందన్న ఆలోచన ఏడిస్తేగా సన్యాసిలా బాలాదూరు తిరగటంతోనే కాలం వెళ్ళిపోతుంది ఇటువంటి వాడికి పెళ్లి పెళ్ళం కూడా ఎందుకో లలిత తను ఉద్దేశించి నిందిస్తున్నాయైనా ఇంత మాట్లాడటం అతనికి వింతగానే ఉంది ఇంతలో ఫోను మోగింది సుధాకర్ నవ్వుకుంటూ వెళ్ళి ఫోన్ తీసి హలో అన్నాడు మళ్ళీ వెంటనే నిన్ను జానకీదేవి గారు పిలుస్తున్నారు అన్నాడు రిసీవర్ అందిస్తూ లలిత వాక్పవాహం ఆగింది రుసరుసలాడుతూ భర్త చేతిలో నుండి రిసీవర్ లాక్కుని జానకితో మాట్లాడసాగింది జానకి లలితను చూడటానికి వస్తానని ఇంటి దగ్గరే ఉండమని చెప్పింది సుధాకర్ లలిత పుచ్చుకుని బలవంతంగా నిలిపి నుదుటిపైన అరచేత్తో తాకి చూచాడు లాలనగా ముంగురులు సరిచేస్తూ ఎందుకంత కోపం ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికెళ్ళు పోనీ నేను రానా ఇద్దరం వెళదాం లలిత మధ్యలోనే కఠినంగా అంది అవసరం లేదు నా ఆరోగ్యం బాగానే ఉంది నాకేం రోగం లేదు నా విషయం నేను చూచుకోగలను పనులు నువ్వు చూసుకో ఆమె నిరసన ధోరణి అనవసరమైన కోపం సుధాకర్కి చిరాకు తెప్పించినాయి అసలేం జరిగిందో చెప్పకుండా ఏమిటి లలిత అనవసరమైన గోళ అని విసుకున్నాడు లలిత బాత్రూంలోకి పోతున్నది ఆగి తల తిప్పి అనుమానంగా అతని వంక చూస్తూ దాకా ఆఫీసు పనితో సరిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం అది నిజం ఆమె ధోరణికి విస్తుపోతున్నాడు ఎందుకిలా మాట్లాడుతుంది ఎదురుగా ఉన్న కాసేపు సూటుపోటి మాటలతో నొప్పించటమే నీ ధ్యేయమా చిచ్చి ఇది ఇల్లు కాదు నరకం అని మనసులో విసుక్కుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు తర్వాత కాసేపటికి అన్నట్లుగానే జానకీదేవి కారు లలిత ఇంటి ముందు ఆగింది ఫారెన్ నైలెక్స్ చీర రెపరెపల మధ్య సందడి చేస్తూ చనువుగా పడకగదిలో ప్రవేశించి హలో లలిత ఏమిటలా ఇంకా మంచం మీదే ఉన్నావు ఏమిటలా అయిపోయావు నీకు ఒంట్లో బాగోలేదని మా కిరణ్ చెప్పాడు ఏమిటోయ్ ఒంట్లో కొంప తీసి అని తిప్పుకోకుండా పలకరించి తన ఎగతాళికి తనే ఆర్భాటంగా పకపకా నవ్వింది లలిత ముఖం ఆదోలా పెట్టి చాచా అదేం కాదు అది సరే కానీ ఈ చీర చాలా బాగుంది ఎక్కడ తీశావు ఆవిడ మురిపెంగా మిలమిల పాము కుబుసంలా మెరుస్తున్న చీరను చూచుకుంటూ మా కిరణ్ స్టేట్స్ నుంచి తెచ్చాడు ఈసారి నీకు ఒకటి తెప్పించమంటావా వాడికి ఆడవాళ్ళకి చీరలు సెలెక్ట్ చేయటం మహాసరదా సరే ఇంతకీ అసలు విషయం చెప్పవేం ఏమిటి నీ ఒంట్లో సుస్తి ఈవిడ అసాధ్యురాలు వదలదు అనుకుని ఏమీ లేదు జానకి ఏమిటో కాస్త డల్గా ఉంటుందంతే అయితే ఇలా ఒంటరిగా దిగులుగా ఉంటే ఎలా పోని మీ ఆయన్ను ఈరోజు సెలవు పెట్టమనలేకపోయావా అంత అవసరం ఏమీ లేదులే అంది వివన్నమైన ముఖంతో లలిత జానకీదేవి చతురురాలు ఆ క్షణంలో లలిత ముఖంలోకి ఎక్స్రే కళ్ళతో చూచింది ఆమె ఆంతర్యంలోని వెలితిని ఇట్టే పసికెట్టివేసింది లలిత సుధాకర్లను ఇద్దరినీ కలిపి ఆమె ఒక్కసారైనా చూడలేదు లలిత సినిమాకి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తనతోనే భర్త ప్రేమానురాగాలు పుష్కలంగా లభించే భార్య క్లబ్బుల్లోనూ స్నేహితులతోనూ కాలం గడపవలసిన అవసరం ఎప్పుడూ రాదు ఆమెకు ఇల్లే స్వర్గమనిపిస్తుంది వివాహిత అయి భర్త ప్రేమానురాగాలతో ఓలలాడే స్త్రీకి ఒకనాటి తన ప్రాణమిత్రురాలితో సైతం గంటసేపైనా కాలం గడపగల తీరిక లభించదు మరి లలిత ఈ దిగులికి అర్థం కారణం తెలిసిపోయింది లేలే త్వరగా స్నానం చేసిరా ఇంటికి పోదాం అని తొందర చేసింది ఇప్పుడెందుకు సాయంత్రం క్లబ్కి వస్తాలే అని తప్పించుకోపోయింది కాదులేవమ్మా ఈరోజు నువ్వు మాకిష్టవు ఎందుకు అడగవేం ఇవాళ మా కిరణ్ పుట్టినరోజు వాడికి ఏమీ హడావిడి గిట్టదు నాకైతే మంచి డిన్నర్ అరేంజ్ చేయాలని వాడు మేరా వద్దని ఎలాగో నిన్ను పిలవటానికి మాత్రం ఒప్పుకున్నాడు లలిత గుండెల్లో మళ్లీ దడలాంటిది ప్రారంభమైంది కదలక మెదలక అల్లాగే కూర్చుంది ఏమిటోయ్ అంత ఆలోచిస్తున్నావు మా ఇంటికి రావటం ఇష్టం లేకనా లేక నీ హస్బెండ్ ఏమైనా అంటారనా అబ్బేపే అదేం లేదు ఈ మ్యాగ్జైన్ చూస్తుండు పది నిమిషాల్లో వస్తాను అని వెళ్ళింది లలితను లోపలికి రావటం చూస్తూనే కిరణ్ ఎదురుగా వచ్చి హలో గుడ్ మార్నింగ్ అన్నాడు వికసిత వదనంతో లలిత కూడా జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ తను వస్తూ అతని కోసం తెచ్చిన పెయింటింగ్ ప్రజెంట్ చేసింది ఎంత చక్కని పెయింటింగ్ మీ అభిరుచి నిజంగా ఎంత చక్కనిది అంటూ మెచ్చుకున్నాడు కిరణ్ లలిత రాదేమోనని సందేహించాడు ఇప్పుడు ఆమె రామటమే కాకుండా ప్రసన్న వదనంతో చిలకరిస్తూ చిలకరిస్తూ అందించడం అతనికి తృప్తిని సంతోషాన్ని కలిగించింది జానికి కాఫీ చేస్తానని వెళ్ళింది కిరణ్ సమయం వ్యర్థం చేయకుండా మీరు వస్తారో అనుకున్నాను మీరు రావటం వల్ల నాకు నిజమైన ఆనందం తెలిసింది అతడు తన అనుభూతిని వ్యక్తం చేశాడు దానికి తను బదులుగా చెప్పవలసిందేమీ లేదనుకుని లలిత సినీఫేర్ చూడటంలో నిమగ్టూరాలైంది క్లబ్లో చూచిన దగ్గర్నుంచి అతని దృష్టి ఆమెపైనే ఉంది నవనాగరికత యువతి విద్యావంతురాలు పది మందిలో ప్రత్యేక వ్యక్తిత్వం కలదిగా ఉండే లలిత అతన్ని సూదంటురాయిగా ఆకర్షిస్తుంది అతని పొరలు కమ్మిన మనసు ఆమెను ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయపడుతుంది అతనింత చనువుగా ప్రవర్తిస్తున్నా తిరిగి చనువు చూపటానికి లలితకు మాత్రం సంకోచంగానే ఉంది సభ్యత కోసం మధ్య మధ్య చిరునవ్వులు చిన్న చిన్న సమాధానాలు తప్పటం లేదు అతడేదో ఆశతో ఉద్దేశంతో తన స్నేహం కోరుతున్నాడని గ్రహించాక ఆ స్నేహాన్ని ప్రోత్సహించటంలో అర్థం లేదనుకుంది అలా అని నీ స్నేహం నాకిష్టం లేదు అని అనాగరికంగా ఖచ్చితంగా చెప్పేలేకపోతుంది తను ప్రోత్సహించకపోతే అతని వెర్రి దానంతటా అదే కుదిరిపోతుంది ఈ మాత్రం దానికి అతన్ని నొప్పించటం జానికి స్నేహాన్ని పోగొట్టుకోవటం ఎందుకు అని ఆలోచించి తటస్థంగా ఉంది లలిత ఆలోచన ఇల్లా ఉండగా కిరణ్ ఊహలు ఇంకో రకంగా ఉన్నాయి ఆమె మౌనం అంగీకారంగా భావిస్తున్నాడు ఆమెకి ఇష్టమే ఎంత చదువుకున్నా స్త్రీలు ఈ విషయంలో చొరవ చెయ్యరు తొందరపడకుండా అవకాశం కోసం ఎదురు చూడదలుచుకున్నాడు ఆ రోజు లలిత కొద్దిసేపు వాళ్లతో సరదాగా కాలం గడిపి ఇక వెళతాను జానికి అని లేచింది కిరణ్ వెంటనే అదేమిటక్క పిక్చర్ విషయం లలిత గారికి చెప్పలేదా అతని ఆతురత ఇద్దరూ పసికట్టారు లలిత జానకి ముఖం చూడలేకపోయింది ఫస్ట్ రిలీజ్ బెస్ట్ పిక్చర్ బెట్టి చేయక పదా జానికి దబాయింపుని లక్ష్యపెట్టక లలిత బల్లం మీద ఉంచిన తన హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ ఇప్పుడు కాదులే వారి ఇంటికి వచ్చే వేళైంది ఈ మాట అంటున్నప్పుడు లలితగొంతు అదోలా ధ్వనించింది అబద్ధం ఆడుతున్నప్పుడు కలిగే న్యూనతాభావం ఆమె కన్నులలో కదిలింది ఇక వాళ్ళేమి వాదించటానికి అవకాశం ఇయ్యకుండా లేచి వచ్చేసింది మంచి కంపెనీ మిస్ చేశాం ఆమెను అలా వదిలేశావేమక్క నిరుత్సాహంతో తమ్ముడన్న మాటకి జానికి నవ్వి వదిలేక ఏం చేయమంటావు ఇది భారతదేశం అన్న సంగతి మరిచిపోతున్నావు అవును అదే విదేశాలలో అయితే పురుషులు విభేదాలు మరిచి చేయి చేయి కలిపి హాయిగా స్వేచ్ఛగా అది సరేగానే లలిత హస్బెండ్ ఏం చేస్తుంటాడు ఆ ఏదో ఫ్యాక్టరీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు ఏమిటో తమ్ముడు లలితను చూస్తే జాలిస్తుందిరా ఎందుకు జాలి ఆవిడికేం తక్కువని అందం ఐశ్వర్యం అదంతా నీకు అర్థం కాదులేరా లలితకు అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో అనుభవానికి ఆనందానికి నోచుకోలేదని నా అనుమానం భర్తతో లలిత సుఖపడలేకపోతున్నట్లుంది అతని కుతూహలం రెట్టింపైంది అది నీకెలా తెలుసు లలిత చెప్పిందా ఈ విషయం తను చెప్పాలా లలిత అసలు తన స్వంత విషయాలేమీ చెప్పదు నిజంగా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనురాగం ఉంటే లలిత మనతో స్నేహం చేయదు క్లబ్బు స్నేహితులు అంటూ ఇల్లు పట్టకుండా తిరగదు ఇంత చదువుకున్న లలితలో పిరికితనం భయం పోలేదు నేనైతేనా నువ్వైతే ఏం చేసేదానివక్క కిరణ్ అక్కను కవ్విస్తున్నట్లు నవ్వుతూ అన్నాడు లలిత జీవితంలోని వెళితి తెలిసిపోయింది అతడు మనసులో ఏవేవో ప్లాన్స్ వేస్తున్నాడు తర్వాత ఆలోచిద్దాం గానీ లే పిక్చర్ బిగిన్ అవుతుంది అని జానికి తొందర చేయటంతో ఆలోచన ఆపి బయలుదేరాడు తలుపు పక్కగా పొంచి ఉండి లోపలికి వస్తున్న లలితను చటుక్కున గదిలోకి లాగి గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు సుధాకర్ అదిరిపడి కెవ్వుమంటూ అరవిచ్చుకున్న లేత పెదుమలను తన పెదుమలతో మూస్తూ భయపడ్డావా రాని అన్నాడు చిలుపుతనం ఉట్టిపడుతున్న స్వరంతో లలిత అతను బిగి కౌగిలిని ఎంతో ప్రయత్నం మీద కాస్త సడలించి గుండెల్లో దూరు ఉన్న తన ముఖాన్ని పైకెత్తి ఎర్రబడిన కళ్ళతో చురుగ్గా చూస్తూ ఏమీ భయపడలేదు కానీ ముందు వదులు అంటూ అల్లరిగా అమాంతం పైకెత్తి గిరిగిరా తిప్పుతూ ఈ ఈరోజు నన్నెవరూ ఆపలేరు నాకు చాలా ఆనందంగా ఉంది అతని చేతుల్లో నేల మీద నుండి అంత ఎత్తున ఉన్న లలిత ముఖం ఉక్రోషంతోనూ కోపంతోనూ జేగురించి ఉంది ఇదేం బాగోలేదు నన్ను ముందు దించు సుదా ప్లీజ్ అయితే ఏది ఒక ముద్దియ్యి ఆహా అలా అంటీ అంటనట్లు కాదు గాఢంగా మత్తెక్కిచ్చేటట్లు చి సిగ్గులేదు అని ముద్దిచ్చినట్లే ఇచ్చి మునిపంటితో చెక్కిలి కొరికి వదిలింది ఇక అతనికి చిక్కకుండా నేర్పుగా బయటకు ఉరికి కాంతమ్మగారు వడ్డించండి చాలా ఆకలిగా ఉంది అంది ఆయాసపడుతూ ఈమాత్రం దానికే ఇంత ఆయాసం ఆకలినా షింక్లో చెయ్యి కడుక్కుంటూ కాసని చల్లని నీళ్లు మీద చిలకిరిస్తూ మెల్లిగా కాంతమ్మ వినకుండా గుణికడు లలిత బ్రుకుటి ముడిచి బెదిరిస్తూ చూచింది ఎర్రగా తను కోపగిస్తే అతని చేష్టలకు ప్రోత్సాహం ఇయ్యకుండా ఉంటే సుధ చిన్నపుచ్చుకుని దూరంగా తొలగిపోవటం తర్వాత మరిచిపోయి తన పనిలో తాను మునిగిపోవటం లలితకు తెలుసు కాని ఈరోజు అతని ధోరణి చిత్రంగా తీవ్రంగానే ఉంది తెల్లని పువ్వుల్లాంటి అతని నిర్మలమైన కళ్లల్లో ఇప్పుడు చురుకుతనానికి మారుగా ఏదో మధువు తాగినట్లుగా మత్తు అతని ఉచ్ఛ్వాసంలో ఏదో కోరిక పెదవుల కదలికలో తీరని తపన లలిత సూటిగా అతని వంక చూడలేకపోయింది పదునైన ఆమె చూపులు మెత్తబడి తత్తరలాడాయి ఏమిటా చూపు అన్నం తిను అంది కళ్ళు దించుకుని దగ్గరగా వచ్చి పసివాడిలా నోరు తెరిచి గోముగా పెట్టు ఎక్కడ చూస్తుందోనని లలిత గాబరా పడుతూ చుట్టూ చూచింది కానీ ఆవిడెక్కడా లేదు సుధా పసివాడిలా ఆమెను ఆనుకుని కూర్చుని మారం చేస్తున్నాడు లలిత చిన్న పెరుగు ముద్ద అతని నోటికందించింది థ్యాంక్స్ డియర్ అంటూ ఎంగిలి పెదాలతోనే ఆమె చెక్కిలి చుమ్మించాడు పాలవెన్నెల జల్లుతో తడిసిపోతూ అలవోకుగా కూర్చుంది లలిత వెన్నెలలోని తీయదనం హాయి ఎంత అనుభవించినా ఎప్పటికప్పుడు నిత్యనూతనమే ఆ అను అంటూ ఆమె నోటికి కిళ్ళి అందించాడు లలితను ఏదో అనూహ్యమైన తన్మయ భావం ఆవరించుకుంది తల కుర్చీలో వెనక్కు వాల్చి చిత్ర సదృశ్యమైన మౌనసుందరిలా ముగ్ధమోహనంగా ఉన్న భార్యను రెప్పలార్చక చూస్తూ ఆమెకు అతి సమీపంలో కూర్చున్నాడు అతని స్పర్శ తగిలి లలిత కాస్త కదిలింది వెన్నెల చూస్తున్నావా ఆలోచిస్తున్నావా లలిత చట్టుకున్న అతని వంక తిరిగి మెత్తని తన చేతిలోని అతని చేతిని తీసుకుని సుధా ఒక మంచి పాట పాడవు ఇప్పుడు పాట ఏమిటి నిద్ర వస్తుంది పద లోపలికి ప్లీజ్ ఒక్కటి పాడు నువ్వు పాట పాడి ఎన్ని రోజులైందో తెలుసా పాడితే ఏమిస్తావు పోతూ ఆమె బుజ్జం మీద ముఖం ఉంచి మెడ మీద వెచ్చని పిదాలతో మెల్లగా రుద్దుతూ అడుగుతుంటే లలితకి ఏదో గగురుపాటు కలిగింది ఏమి ఇస్తావో నీకు తెలియదు పోనీ నేనడిగింది ఇస్తానని లలిత కాస్త కోపగించింది మామూలు ధోరణిలో పాడితే పాడు లేకపోతే లేదు నీ కోరికలు నే తీర్చలేను బాబు అంది జడ ముందుకు వేసుకుని లొంగలు చుట్టుకున్న కొసలు వేళ్లతో సవరించుకుంటూ సుధాకరిక బెట్టు చేయకుండా గొంతు సవరించుకుని చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపంలో అని ఎత్తుకుని పాడసాగాడు అతని గొంతులోని మధురమ తెల్లని చల్లని వెన్నెల కాంతిలో మరింత గాఢమై ఒడలు పులకరింప చేస్తుంది పాటలోని భావం అతని గాత్రంలోని కమ్మదనం చోట్ల తన్మయపరుస్తుంటే చోట్ల సూటిగా గుండెను తాకి జలధరింపచేస్తుంది పెళ్లి కాక క్రితం సుధాకర్ చేత దబాయించి ఇలా ఎన్నో పాటలు పాడించుకుని వినేది పాట పూర్తయింది ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉంది చాలాసేపటికి నిశ్శబ్దాన్ని చేలుస్తూ చాలా పొద్దుపోయింది లే లోపలికి పోదాం అని బద్ధకంగా ఇంకా అలాగే కూర్చున్న లలిత చెయ్యి అందుకుని లేవదీశాడు అతని చేతులు ఆమె సన్నని నడుము చుట్టూ చెట్టుకున్నాయి లలితను ఒక్కసారిగా తెలియని నిస్సత్తువ ఆక్రమించుకోగా అతనికి ఇంకా ఇంకా హత్తుకుపోవాలని తప్పిస్తున్న మనసుని వెనక్కి నెట్టుతూ ఏమిటిది ఎందుకిలా జరుగుతుంది అనుకుంది అతని చేతుల్లోంచి విడిపించుకుని తనకి నిద్ర వస్తుందని అతనికి తెలియచేయాలన్నట్లు ఆవలించి బెడ్లో తన సైడులో పడుకుంది ఇంత నిదానంగా ఉంది ఇది శుభసూచకమే అని భావిస్తూ సుధా చిన్న బెడ్ లైట్ వేశాడు అగరవత్తుల గుత్తిలో ఇన్ని అగరవత్తులు గూర్చి వెలిగించాడు గుప్పుమని అగరదూపం పరిమళంతో గదంతా వ్యాపించుకుంది లలితకు ఏదో జంకులాటిది కలిగి పక్కకు తిరిగి చేతి వంపులో తలదూర్చుకుని ముడుచుకుని పడుకుంది లలిత నిద్ర వస్తుందా ముందుకు వంగేసరికి మత్తెక్కించే ఏదో పరిమళం అతని మించి లేచింది లలిత గమనించినట్లు బద్ధకంగా కదిలి నిద్ర వస్తుంది నువ్వు కూడా నిద్రపోసుదా సుధాకర్ పొట్లం చించి పెద్ద జాజిమాల లలిత తలలో తురుముతూ కొత్తగా పెళ్లైన కోడివయసు జంట కొన్నేళ్ల వరకైనా నిద్రే పోరాదంట అని చిలిపిగా మొదలుపెట్టాడు చల్లని గాలి తెర్రకు తలలో జాజులు సుగంధ సౌరభాలు వెదజల్లుతున్నాయి దానికి తోడు అగరుధూపం తన పరిమళంతో మత్తెక్కిస్తుంది పైన సిరివెన్నెల పక్కన తెల్లని దుస్తుల్లో రూపుదాల్చిన కానరాని మన్మధుల సుధ అల్లరి లలిత విసురుగా ఇటు తిరిగి కనుబొమ్మలు విరిచి ఏమిటి నీకు అలా నిద్రపోనివ్వకుండా ఈ అదను కోసం చూస్తున్న సుధాకరం క్షణం కూడా ఆలస్యం చేయకుండా దగ్గరకా లాక్కుని గుండెక్కు గుండె చేర్చి రెండు చేతుల్లోనూ బంధించాడు లలిత నీకో శుభవార్త తలలో పూలు సవరిస్తూ అన్నాడు ఏమిటో చెప్పు త్వరగా అతని బాహుబంధంలో ఉక్కిరి బిక్కురవుతూ ఆయాసంగా తొందర చేస్తుంటే సుధాకర్ నవ్వుకున్నాడు అమ్మా అంత తేలికగా చెప్తాననుకున్నావా పాపం మంచి వార్త వింటున్నందుకు మంచి లంచం ఇవ్వాలి మరి మాట్లాడుతూనే రవ్వంత సడలిన బాహుబంధాల్ని బిగిస్తున్నాడు నిండైన పెదవులతో మెలిమెల పాలకాంతితో మెరుస్తున్న నునులేత బుగ్గల్ని తాకుతున్నాడు ఒత్తైన మీసాల తాకడికి ఆమె చెక్కిళ్ళు కంది అతని పెదవుల అరుణరాగంతో పోటీ పడుతున్నాయి అతని పెదవులకు తన చెక్కిలికి మధ్య తెరగా తన పలచని అరచేయి అడ్డు చేర్చి అదేం కుదరదు చెప్తే చెప్పు చెప్పలేకపోతే పడుకో పడుకోను తలలోంచి ఇన్ని పూలు తుంపి అల్లరిగా పైన చిమ్మాడు అయితే చెప్పు మరి అంది అతన్ని ముడిపడిన కనుబొమ్మలతో వారిస్తూ అతడు ఆమె వారింపులను బెదిరింపులను లెక్కచేసేటట్లు లేడు నిండైన అతని కౌగిలలో లలిత జగన్మోహనంగా ఉంది చక్కని చిత్రానికి వెనుకగా ఉన్న సుందరమైన బ్యాక్గ్రౌండ్లా ఉందా సన్నివేశం మంచానికి ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ మిర్రల్లో ఆ బింబాన్ని చూపిస్తూ ఒకసారి అలకమాని అటు చూడు ఎంత బాగుందో ఏమో అనుకుని తల తిప్పి అటు చూసిన లలిత ఒక్క క్షణం దిగ్భాంతురాలైంది సుధ తెల్లని దుస్తుల్లో ఎంతో ఆరోగ్యంగా ఎంతో అందంగా ఉన్నాడు అతని పెదవుల మీద చిరునవ్వు ఎంత మధురంగా ఉంది అతని బలమైన బాహువుల్లో గువ్వులా వదిగిన తను తను చాలు చాలు రెప్పవేయక చూస్తున్నావు దిష్టి తగిలేను లలిత త్రుటిలో దృష్టి మరలుచుకుని బింకంగా ఎవరికి లలిత మత్తుగా పిలుస్తూ ఒక చేత్తో లలితను గుండెలకు హత్తుకుంటూ ఇంకో చేత్తో ముఖం పైకెత్తి చూచాడు ఆమె ముఖం మహా చిరాగ్గా ఉంది ముద్దివటానికి హఠం చేస్తున్నట్లు పెదవులు ముకులించుకుని ఉన్నాయి లేత వెలుగులో అనురాగం ఆరాధన నిండిన అతని కన్నులకు లలిత ఆ రూపం కూడా ముగ్ధ మోహనంగా ఉంది లలిత అని మత్తుమత్తుగా పలవరిస్తూ బలవంతంలా ఆమె అదరాలను గాఢంగా చుంబించాడు ఆపుకోలేని తమకథలో దీర్ఘ చుంబనానంతరం పెదవులను విడుదల చేస్తూ కింది పెదవిని మునిపంటితో నొక్కుపడేలా కొరికాడు కుంకుమ అద్దినట్లు ఎరుపులెక్కిన పెదవులను మెత్తగా తుడుచుకుని అబ్బా నీకు సిగ్గులేదు వదులు ముందు అని గింజుకోసాగింది కాని గాలి దూరటానికి కూడా కాస్తైన సందులేని ఆ బిగికోగిలి సడలించి బయటపడటం ఆ సుకుమారికి సాధ్యం కాలేదు సరికదా కూడా సరిగా ఆడక ఉగ్గిరి బిక్కిరి కాసాగింది సుధాకర్ ఇదంతా గమనించే స్థితిలో లేడు తను ఆశించినది పొందే వరకు వదలను అన్న పట్టుదల అతని ప్రవర్తనలో కనిపెట్టిన లలిత భయపడింది ఇలా చాలా అరుదైన సమయాల్లో ప్రవర్తిస్తాడు తను విముఖంగా ఉంటే దగ్గరకు కూడా రాడే మరి ఇదేమిటిప్పుడు ఉండు సుధా నాకు అసలు చిరాగ్గా ఉంది నిజంగా తన చేతుల్లో నలిగిపోతుందని గ్రహించే స్థితిలో కానీ ఆమె మాటల్ని వినేటట్లు కానీ లేడు ఎదురు తిరిగి కోపంతో లలిత చురుకైన సన్నని వేళ్లతో చెక్కిల మీద ఒకటిచ్చింది మనోమోహనంగా నవ్వి ఆ వేళను పెదములతో నొక్కి ఉంచి ఉష్ ఏమిటి గోలలల్లి కాసేపు మాట్లాడుకు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇందాకటి నుంచి వస్తున్నాను నువ్వు నన్ను ఏరి కోరి వరించి నీవాణ్ణి చేసుకోవటంలోని సెన్సు మరి ఈ నాన్సెన్సే చిలిపిగా పలికి అల్లరిగా చెక్కిలి కొరికాడు అతన్ని విధిలించుకుని లేవబోయిన లలిత కదలలేకపోయింది నిస్సహాయతతోనూ ఉక్రోషంతోనూ కళ్ళ నీరు చెప్పిల్లింది హఠాత్తుగా ముఖమెత్తి ఆమె కళ్ళల్లోకి చూసిన సుధా లాలనగా నవ్వుతూ ఆమె పెదవులని తన పెదవులతో ముద్దుగా ఒత్తుతూ డోంట్ బీ సిల్లీ ఏడ్చినా నిన్ను వదిలేదు లేదు తెలుసా ఏ పిల్ల ఇది ఏడవలసిన సమయం కాదే హాయిగా పరవశించి మన సహజీవనంలోని ఒకరి అందాలు ప్రేమలు మరొకరు అరమరికలు లేకుండా స్వంతం చేసుకుని అనుభవించాలి మనుగడలోని తీయదనం రుచి చూడాలి లలిత ఇక నన్ను వేధించకు అని గుణిగాడు ఇలా బలవంతం చేయటం ఏం బాగోలేదు దురుసుగా పలికి కింద జీరాడుతున్న బయటను విసురుగా పైకి లాక్కుని సరిచేసుకోబోయింది సుధాకర్ అలకగా ఆమె వంక ఘాటుగా చూసి మరుక్షణం ఆమెను గాడగా హత్తుకున్నాడు ఇక మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు చీ నీకు సిగ్గులేదు మగవాడివి కదా అని ఇలా మీద పడతావా ఇలా బలవంతం చేసి సిగ్గుండాలి ఇంకా అలాగే చేయవలసి వస్తుంది నోరు మూసుకో అతని దాటికి లలిత నివ్వెరిపోయింది నోట మరో మాట రాలేదు తను కాదుంటున్న కొద్దీ విసురు ఎక్కువవుతుంది విదిలించుకుని గించుకుంటున్న కొద్దీ మూటతనం పెరిగిపోతుంది నగ్నంగా ఉన్న వక్షంలో తలదూర్చి లలిత లలిత అని పలవరిస్తున్న సుధని గుండెలకు హత్తుకుంది రింగులు తిరిగి చెదిరి రేగి ఉన్న అతని ఒత్తైన క్రాఫ్లో దూర్చి లాలిస్తూ సుధా అంది సుధలు కురిపించే గుసగుస స్వరంతో కళ్ళు అర్ధనిమిల తాలు అవుతుండగా అతని వీపు చుట్టూ చేతులు పెనవేసి దగ్గరికి లాక్కుంది సుధా తలదించి ఆమె కళ్ళకు చూస్తూ లలిత అలా కళ్ళు మూసుకుంటావేం అమ్మయ్యా దేవి ఇప్పటికి కరుణించింది తామర మొగ్గ వంటి ఆమె వక్షస్థలం అతని చెక్కిలి కింద పడి నలుగుతుంది అబ్బా అంది లలిత ఏమిటబ్బా అన్నాడు చిలిపిగా అక్కడి నుంచే కదలకుండా తల ఎత్తి చూస్తూ లలిత ముఖంలోకి అరుణరాగం తన్నుకుని వచ్చింది ఈరోజు ఇలా తెల్లవారాల్సిందే సుధా ఏమి టీపిచ్చి మెత్తమెత్తని గొంతు మారం చేస్తున్న పసిపిల్లవాడిని మందలిస్తున్నట్లు మాట్లాడవద్దంటే నీకు కాదు సుధ నిండైన పెదవులామని మాట్లాడనివ్వటం లేదు అతని ముఖం నిండా ఆవిరి కమ్మినట్లు చిరుచెమట పొడమర్చింది లలిత అతనికి రెండో మనిషిలా కనిపించటం లేదు ఒక మృదు మధురమైన అద్వితీయ భావనాలహరిలో విహరించసాగారు బాహ్యం తెలియని ఇదే స్వర్గం ఇదే జీవితం అనిపించే అంతర్లోకాలలో విహరించి పయనించి అలసిపోయారు అస్తవ్యస్తమైన ఆమె తనువు లావణ్యం అద్భుతంగా ఉంది జడ వదులై నల్లని వెంట్రుకలు తలగడంతా పరుచుకున్నాయి చెదిరిన ముంగురులు సవరిస్తూ మృదువుగా ముఖాన్ని ఒత్తిరేయంతో తుడుస్తూ అన్నాడు లలిత సిగ్గుగా నవ్వి బద్ధకంగా కదిలి అతని గుండెల్లో దూరింది పూలమాలల దగ్గరకు తీసుకుని లలిత ఇప్పుడు విను శుభవార్త నేను చీఫ్ అయినట్లు తెలిసింది వెంటనే లలిత అడిగించుకోకుండా చిరుముద్దు బహుకరించింది నిద్రమొత్తతో అలసటగా ఉన్న కళ్ళతో భర్త ముఖం వంక చూస్తూ మరి నీ లంచం తీసుకున్నావు ముందే మరి నాదేది ఓస్ అంతే కదా ఐఎమ్ రెడీ కమాండ్ డార్లింగ్ అతని గొంతులో అల్లరికి పరవశమై చీపో చెక్కిలి కసిగాకిచ్చి గుండెల మీద తలవాచి హాయిగా కళ్ళు మూసుకుంది ఆమెను పడుకోనివ్వకుండా మరి నువ్వెప్పుడు శుభవార్త చెబుతావు ఏమీ లేదు నాకు శుభవార్త నేను ప్రమోట్ కాబోతున్నాను నువ్వు మరి అమ్మవు కావాలి సరే పడుకొని బాబు నిద్ర వస్తుంది నువ్వు మాట ఇస్తే కానీ వదలను లలిత ఊ అను లలిత అబ్బా అలాగే అనేసింది ఆమె చిరుపెదువుల చివరలో ఆమెకే తెలియని హాసరేక కదిలి అతని పెదలో ఇంకిపోయింది అలసిపోయిన లలిత అతని కౌగిలలో ఆదమరిచి హాయిగా నిద్రించింది ఉదయమే మేలుకుని లేచి చూసేసరికి అంతా అస్తవ్యస్తంగా తన గుండెలకు ఆనుకుని ఉంది సుధాముఖం బెడ్షీట్లు నలిగి చెదిరి తలగడ సుధాది ఒకటి కిందపడి ఉంది తన జడలోంచి రాలిపడిన పూలు వడిలి పక్కపైన పడి ఉన్నాయి ఆదమర్చి హాయిగా సుఖనిద్రలో ఉన్న సుధని తేరిపారా చూచింది అప్రయత్నంగా అతని రేగిన జుట్టు సరిచేసింది చెక్కిల మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది అంతలోనే అతని తల విసురుగా తలగడపైకి తోసి లేచింది బాత్రూంలో దూరి షవర్ కింద నుంచింది తనివి తీర తలార స్నానం చేసి మెత్తటి లేతరంగు వాయిల్ చీర కట్టింది ఒళ్ళంతా నొప్పులుగా అలసటగా బద్ధకంగా అనిపిస్తుంది తల ఆరపెట్టుకుని పైన క్లిప్పు పెట్టింది ఒళ్ళంతా ఫాన్స్ పౌడర్ చల్లుకుని ఫ్రెష్గా తయారైంది తన ముస్తాబు పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చి రేడియో ఆన్ చేసింది ఉదయం చల్లగా హాయిగా ఉంది కమ్మని సంగీతం హృదయోల్లాసాన్ని కలిగిస్తుంది సుధాకర్ ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు హృదయం ఏదో మధురగానం ఆలపిస్తుండగా లలిత కిటికీ తెరలు తొలగించి కిందికి చూచింది కింద తోటలో రకరకాల రంగుల పూలు అప్పుడప్పుడే విచ్చుకుంటూ కలకలలాడుతున్నాయి పైనుండి జలతారు దారల్లాంటి లేత సూర్యుని కిరణాలు ప్రసరిస్తున్నాయి కాఫీ తీసుకుండమ్మా లలిత వెనక్కి తిరిగి కాంతమ్మ అందించిన కప్పు అందుకుని గుక్క తాగి కాంతమ్మ కాఫీ బాగుంది అని ప్రశంసించింది కాంతమ్మ ఆమె తడి తలవంక పరిశుభ్రమైన శరీరవంక నిర్మలంగా ప్రసన్నంగా ఉన్న ముఖం వంక ఒక చూపుతో చూచి నవ్వి వినయంగా పలికింది మీ మనసు హాయిగా ఉంటే అన్నీ బాగుంటాయమ్మా అనేసి వెళ్ళిపోయింది లలిత ఉలిక్కిపడింది అంటే కాంతమ్మ పసికట్టిందా ఏం తెలిస్తే తనేం తప్పు చేసిందని కాఫీ తాగేసి మళ్లీ పడకగదిలోకి వెళ్ళింది తలగడు గుండెల కాంచుకుని ఇంకా నిద్రిస్తున్న సుధాకన్ని సుధా లే అని తట్టి లేపింది సుధా బద్ధకంగా అటు ఇటు దొరికి లలితను దగ్గరికి లాక్కున్నాడు వదులు వదులు నేను శుభ్రంగా స్నానం చేశాను అంది మంచం దిగి పక్కగా నుంచిని మళ్ళీ లేస్తావా నే పోతున్నా అంది సుధా కళ్ళు తెరిచాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఎక్కడికి పోతావు అన్నాడు ఇవాళ మా ఫ్రెండ్స్ గండిపేట పిక్నిక్ బయట చెరుగు పట్టుకుని లాగుతూ అదేం కుదరదు ఈరోజు ఆదివారం ఇంట్లోంచి కదలటానికి లేదు కదిలితే ఏం చేస్తావేం పెంకిగా పెదవులు బిగించి నొక్కి పలికి అతని గుప్పెట్లోకి కొంగు కొసలాక్కుంటూ అంది ఏం చేస్తానా కాళ్ళు చేతులు కట్టి ఇలా బంధిస్తాను చేతులు చాచి లాక్కుంటున్న అతన్ని తప్పించుకుని పోతూ త్వరగా రావాలి మరి హాల్లోకి వచ్చి మోగుతున్న టెలిఫోన్ అందుకుని హలో అంది హలో గుడ్ మార్నింగ్ గారు అన్నాడు కిరణ్ లలిత కూడా అలజడి లేని శాంతస్వరంతో విష్ చేసి ఏమిటండి ఉదయమే ఫోన్ చేశారు ఏమీ లేదు ఈరోజు గంటిపేట విడదామన్న విషయం అక్క గుర్తు చేయమంది గుర్తు చేయమన్నది అక్క కాదు ఇది అతని ప్రత్యేక ఆహ్వానం లలిత గుర్తించాలని ఆరాటం సారీ జానికి చెప్పండి నేను రాలేను కారణం అడగవచ్చా కారణం ఏమీ లేదు ఈరోజు ఆదివారం అంతే అంది నవ్వుతూ కిరణ్కి అర్థమైంది ముందు ఆమె నవ్వుతూ తీయగా పలకటం విని పొలకించాడు నాటి ఆమె ఉల్లాసానికి కారణం గ్రహించిన అతని మనసు ఈర్షతో బగ్గుమంది భంగపడిన స్వరంతో థ్యాంక్స్ అని నిష్ఠూరంగా అని ఫోన్ పెట్టేశాడు సుధాకర్ స్నానం చేసి వచ్చేసరికి లలిత తండ్రితో ట్రంక్ కాల్లో అతన్ని ప్రమోషన్ విషయం చెప్పింది ఆయన లాయరు స్వగ్రామంలోనే ఉండి ప్రాక్టీసు చూచుకుంటున్నారు తన తదనంతరం లలిత పిల్లలు వేసమిత్తమైన కష్టపడకుండా దర్జాగా గడపాలని ఆయన ఆశయం ఆయన ప్రాణాలన్నీ కూతురిపోయి లక్షల విలువ చేసే ఏ ఫారిన్ అతన్నో లలితకు కానుకగా ఇయ్యాలని ఎంతో ఆశపడ్డాడు లలిత సుధాకరే కావాలని మారం చేసి అలిగితే కాదనలేక అతన్ని ఒక రకంగా బలవంతం పెట్టి ముఖమాట పెట్టి ఒప్పించాడు తను ఎన్నడూ ఊహించిన విధంగా లలిత ఒక అతి సామాన్యుడిని భర్తగా ఎన్నుకున్నందుకు సంఘంలో సాటి వారిలో తన పరపతి తగ్గినట్లు కాస్త వీలైన మన అంతస్తు అతని అంతస్తే కదా నాన్న అని లలిత చెప్పింది నువ్వు ఆ గుమస్తా ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం లేదు ఇద్దరూ ఇక్కడే ఉండి నా వ్యాపారం చూచుకోండి అని అల్లుడికి చెప్పారు సుధాకర్ వినలేదు ఉద్యోగం వదులుకోనన్నాడు ఆయన అల్లుడి మొంకుతనానికి మనసులో నొచ్చుకున్నా సర్దుకున్నాడు కూతురికి కావలసిన సదుపాయాలు అన్ని హంగులతోనూ సమకూర్చి సుధాకర్తో కాపురానికి పంపారు నాన్నగారికి చెప్పాను ప్రమోషన్ విషయం అంది లలిత టిఫిన్ ప్లేటు అందిస్తూ లలిత ఆర్పాటం అతనికి తెలుసు నవ్వి ఊరుకున్నాడు రేపు రిడ్జీలో మీ స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చెయ్యి రిడ్జీలో పార్టీ అనవసరం వద్దు లలిత అతని మాట వినలేదు పట్టుపట్టింది అతన్ని ఒప్పించింది సుధాకర్కి అనవసరమైన ఖర్చు ఎందుకని ఇష్టం లేకపోయినా ముండిగా ఆమె కోరిక కాదనలేకపోయాడు మరి నువ్వు కూడా నాతో పాటు ఉండాలి ఏ కళనుందో లలిత వెంటనే ఊ అని అంగీకరించింది తనకు ఆర్డర్స్ వచ్చిన విషయం సెలవులో ఉన్నందువల్ల రాజారావు గారికి తెలియదు ఆ సంగతి చెప్పినట్లు అవుతుంది స్వయంగా తనివ్వబోతున్న పార్టీకి ఆహ్వానించినట్లు అవుతుందని ఆయన ఇంటికి వెళ్ళాడు మళ్లీ అక్కడ బేబీని చూడటం తటిస్థించింది టీచర్ వెడుతుంటే సాగనంపటానికి మర్యాదగా గేటు దాకా వెడుతుంది బేబీ నాన్నగారితో ఒకే సోఫాలో కూర్చుని నవ్వు ముఖంతో మాట్లాడుతున్న సుధాకర్ కనిపించేసరికి రెప్పపాటు కాలం తన గది గుమ్మపు తెర అల్లా చేత్తో పుచ్చుకుని నిలిచిపోయింది అనుకోని అతని హఠత్ దర్శనం ఆమె మనస్సును తత్తరపాటుకు గురిచేసింది అదే సమయంలో సుధాకర్ కూడా అటువైపు ఆకర్షితుడయ్యాడు తామర తూటికం కంటే లలితమైన ఆమెను గమనించాడు పొడలంతా గగురు పొడవగా కనులు వాల్చుకుని త్వరగా లోపలికి పోయింది రాజారావు గారితో మాట్లాడుతూనే అనుకున్నాడు ఆమె ఎందుకు తన పట్ల ఆకర్షింపబడుతుంది కాసేపు కూర్చుని ఆయన్ను పార్టీకి రమ్మని ఆహ్వానించి వస్తున్నాడు గులాబీ చెట్లు విరబూసి ఉన్నాయి గేటు దగ్గరగా ఉన్న అశోక వృక్షం వంగి శాఖ బహువులతో ప్రక్కనే విరయుసిన ఏదో లతను పెనవేసుకున్న మనోహర దృశ్యం తనివి తీరా చూస్తూ అప్రమత్తుడై ఉన్న సుధాకర్ తుల్లిపడుతూ ఎత్తిన పాదం వెనక్కి లాగుకుని కిందికి చూచాడు చిన్న రాతికి చుట్టిన ఏదో ఉండలాటి కాగితం వంగి తీసుకుని ఒకసారి చుట్టూ పరిశీలనగా చూచాడు తప్పు చేసిన మనిషి కంటపడుతుందా చెట్టుచాటు నుండి చీటీ విసిరి అతడు దాన్ని వంగి అందుకోగానే సంధించి విడిచిన బాణంలా చప్పుడు కాకుండా పారిపోయింది సుధాకర్ బయటకు వస్తూ జాగ్రత్తగా చీటీ విప్పి చదువుకున్నాడు ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకు కిద్వాయి గార్డెన్ దగ్గరకు రావలసింది అని ఇంగ్లీష్లో రాసి ఉంది కింద సంతకం లేదు సుధాకర్ విస్తుపోయాడు ఏమిటి అమ్మాయికి బుద్ధి అనుకుంటూ కనిపిస్తుందేమో అక్కడే నాలుగు చివాట్లు పెట్టాలనుకుని చుట్టూ చూచాడు ఎవరూ కనిపించలేదు దూరంగా రాజారావు గారి బంగళ కాంతితో సవ్వడి లేకుండా వెలిగిపోతుంది